ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం లెనోవో ఐడియా ప్యాడ్ 320E ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది ఇంటెల్ i5 సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఫ్లిప్కార్ట్లో మనకి 41,000 అవైలబుల్గా ఉంది. హెచ్డిఎఫ్సి లాంటి క్రెడిట్ కార్డులు యూజ్ చేసి మీకు 1,000 వరకు మీరు డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. నేను మా రిలేటివ్ కోసం కొన్నాను, అది వాళ్ళ పర్మిషన్తో ఇది నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇక ముందు కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్లు అనేవి వస్తూనే ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబర్లు పెరుగుతుంటే ఆటోమేటిక్గా మనం కూడా అన్బాక్సింగ్లు చేయొచ్చు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్కి అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న సీల్ని కట్ చేసి రైట్, సో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ కనబడింది. ఆ తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక సపరేట్ కంపార్ట్మెంట్ ఉంది. సో దాంట్లో సో మనకు ఒక ట్రావెల్ అడాప్టర్ ఉంది. సో దీని అవుట్పుట్ రేటింగ్ మనకి 20 వోల్ట్స్, అలాగే 3.28 ఆంపియర్స్ ఉంది. సో ఇది మనకి రెగ్యులర్ చార్జర్. సో దీన్ని మనం పక్కన పెడదాం. ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టాప్ సైడ్లో లెనోవో బ్రాండింగ్ ఒకటే ఉంది, అలాగే బ్యాక్ సైడ్ దాని పార్ట్ నెంబర్ అలాగే సీరియల్ నెంబర్తో ఉంది. సో ఇది మనకి 2 వేరియంట్లో వస్తుంది. ఒకటి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో, ఇక రెండోది డాస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే మనకి దీంట్లో ఎలాంటి ఓఎస్ ఉండదు. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది మనకి 40,000 ఉంది, అలాగే విండోస్ 10 హోమ్తో వచ్చింది మాత్రం మనకి 44,000 ఉంది. సో నేను డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ది సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి రైట్ సైడ్లో ఒక డివిడి పోర్ట్ ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి ఛార్జింగ్ పోర్టు, అలాగే ల్యాన్ పోర్టు, అలాగే హెచ్డిఎంఐ పోర్టు, 2 USB 3.0 పోర్ట్స్, అలాగే ఒక 3.5mm జాక్, అలాగే మనకు ఒక టైప్ సి పోర్ట్ ఉంది. ఈ టైప్ సి పోర్ట్ ఎందుకు ఇచ్చారంటే ఇది మనకు ఒక అడిషనల్ అడాప్టర్లు పెట్టుకొని మనం విజిఏ పోర్ట్స్ కానీ హెచ్డిఎంఐ పోర్ట్స్ కానీ అడిషనల్గా కనెక్ట్ చేసుకోవాలంటే ఇది పనికొస్తుంది. అదే కాకుండా USB 3.0 మనకి హై స్పీడ్ ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది. సో అందుకని దీన్ని ఇక్కడ ఇచ్చారు. దాని పక్కకి మనకు ఒక ఎస్డి కార్డ్ రీడర్ ఉంది, అలాగే ఇక్కడ మనకు ఒక మైక్ కూడా ఉంది. సో ఫ్రంట్ సైడ్లో మనకి ఎలాంటి పోర్ట్స్ ఏమి లేవు, అలాగే బ్యాక్ సైడ్లో మనకి 2 Dolby Atmos స్పీకర్స్ ఉన్నాయి. రెండు కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాయి, అలాగే ఈ 2 Dolby స్పీకర్స్ కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది ఆడియో. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మనకి ఇది 15.6 HD LED స్క్రీన్. ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, ఈ కీబోర్డ్ అనేది బ్యాక్లిట్ కీబోర్డ్ ఏం కాదు, రెగ్యులర్ కీబోర్డే. సో బ్యాక్లిట్ కీబోర్డ్ అంటే మనకి ఫాంట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి, నైట్ టైంలో విజిబుల్గా ఉంటాయి, కానీ ఇది మాత్రం రెగ్యులర్ కీబోర్డే. బోటంలో ఇక్కడ మనకి లెనోవో బ్రాండింగ్తో పాటు ఈ మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు, ఐడియా ప్యాడ్ 320 అని. ఇది హై స్పీడ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, అలాగే టైప్ సి 3.1 పోర్ట్ ఉందని దీంట్లో మెన్షన్ చేశారు, అలాగే ఇది చాలా స్లిమ్ డిజైన్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ లెఫ్ట్లో మనకి ఇంటెల్ i5 సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్ అని ఒక లోగో, దాంతోపాటు ఎన్విడియా జీఫోర్స్ 940MX గ్రాఫిక్ కార్డు ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. టాప్ సైడ్లో మాత్రం మనకి ఓన్లీ లెనోవో బ్రాండింగ్ మాత్రమే ఉంది. ఇక మనకి బాక్స్లో పేపర్ వర్క్ అనేది ఉంది. ఇది లెనోవో ఐడియా ప్యాడ్ 320కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో మాన్యువల్లో మనకి రెగ్యులర్గా కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. బిల్టిన్ మైక్రోఫోన్, ఇంటిగ్రేటెడ్ కెమెరా, పవర్కి టచ్ ప్యాడ్, ఏసీ పవర్ అడాప్టర్ జాక్, అలాగే ఆర్జే 45 పోర్టు, హెచ్డిఎంఐ పోర్టు, USB 3.0, ఇవన్నీ కొంచెం బేసిక్ ఫీచర్స్. ఇప్పుడు మనం లెనోవో ఐడియా ప్యాడ్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దిస్ లెనోవో ఐడియా ప్యాడ్ 320 ఈస్ పవర్డ్ బై ఇంటెల్ i5 సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్, క్లాక్ రేట్ 2.5 GHz స్పీడ్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎ టర్బో బూస్ట్ అప్ టు 3.1 GHz స్పీడ్.
The cache is 3 MB and 8 GB of DDR4 RAM and 1 TB of hard disk. The GPU is powered by NVIDIA GeForce 940MX of 2 GB graphics. The display is 15.6 inches HD LED backlit display and the resolution is 1366 x 768 pixels and it is also a anti-glare display. This Lenovo IdeaPad 320 is powered by Dolby Atmos. It has two speakers of 1.5 watts each. It has two USB 3.0 ports and one USB Type-C port and one HDMI port and one SD card reader. It comes in two variants, one is with the DOS operating system, another one is with the Windows operating system. The laptop shown in this video is a DOS operating system, that means it has no OS. So, idi friends, IdeaPad 320 sambandhinchina unboxing alage daniki sambandhinchina poorthi details. లెనోవోలో ఐడియాప్యాడ్ సిరీస్ చాలా బాగుంటాయి. అదే కాకుండా మనకి 40,000 బడ్జెట్లో ఎన్విడియా 940MX గ్రాఫిక్ రావడం అనేది కొంచెం చాలా మంచి విషయమే. అదే కాకుండా మనకి 2 GB గ్రాఫిక్స్ వస్తుంది అందులో. సో ఇక ముందు కూడా మన ఛానల్లో ఇలాంటి అన్బాక్సింగ్లు అలాగే రివ్యూస్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్లు పెరిగినప్పుడు అలాగే వ్యూస్ పెరిగినప్పుడే మనకి వాటిని కొని అన్బాక్సింగ్ చేయగలను. ఎందుకంటే నేను కొని అన్బాక్సింగ్ చేసినప్పుడు దానికి కనీసం కొన్ని వ్యూస్ కూడా రాకపోతే నాకు యూజ్ ఉండదు. సో అందుకే అన్బాక్సింగ్ చేయాలంటే మనకి వ్యూస్ ఉండాలి, అలాగే సబ్స్క్రైబర్లు ఉండాలి, మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.